హాయ్ ఫ్రెండ్స్, సాంఘిక శాస్త్ర స్వభావం అంటూ ఈరోజు చేసుకుందాం. సాంఘిక శాస్త్ర స్వభావం అంటే సాంఘిక శాస్త్రం ముందుగా ఎప్పుడు ఆవిర్భవించిందో మనకు తెలియాలి. అదేంటో చూద్దాం. ఫస్ట్ 1916లో పూర్వం అనమాట, 1916కి ముందు పాఠశాలలో సామాజిక శాస్త్రాన్ని బోధించేవారు. కానీ ఈ సోషల్ అనే పదం, సాంఘిక శాస్త్రం, సామాజిక శాస్త్రం అనే పదం ఎప్పుడు వచ్చిందంటే 1916 to 1917 సంవత్సరంలో, ఆ మధ్యలో మొట్టమొదటిసారిగా అమెరికాలో జరిగిన సాంఘిక శాస్త్ర విద్యావేత్తల సమావేశంలో సాంఘిక శాస్త్రం అనే పదం ఆవిర్భవించింది. ఎప్పుడండి అది అంటే, టోటల్గా మీకు బిట్ ఏంటంటే, ఆన్సర్ ఏంటంటే, 1916 to 1917 మధ్యలో సాంఘిక శాస్త్రం అనే పదం అనేది వచ్చింది. ఓకే, సామాజిక శాస్త్రములు ఏ విధంగా ఉంటాయి చూద్దాం. అవి ఎలా ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం. ఇవి మానవ సంబంధాలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయి. వయోజనులకు, పరిశోధకులకు ఉపయోగిస్తారు. కళాశాల స్థాయిలో వీటిని అధ్యయనం చేసేవారు. పరిశోధనకు, అన్వేషణకు ఉపయోగించేవారు. ప్రతి శాస్త్రం ఒక ప్రత్యేక విభాగంగా బోధించబడుతుంది. ఇవన్నీ ఏంటి, సామాజిక శాస్త్రం యొక్క యూటిలిటీస్, యూజెస్ ఏంటంటే, అవి మానవ సంబంధాలను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు. ఏంటి సామాజిక శాస్త్రాన్ని, వయోజనులకు, పరిశోధకులు ఉపయోగిస్తారు. కళాశాల స్థాయిలో వీటిని అధ్యయనం చేసేవారు. పరిశోధనకు, అన్వేషణకు ఉపయోగించేవారు. ప్రతి శాస్త్రం ఒక ప్రత్యేక విభాగంగా బోధించబడుతుంది. ఉదాహరణకు సోషియాలజీ, సైకాలజీ, అర్థశాస్త్రం, ఆంథ్రోపాలజీ అంటే మానవ అధ్యయన శాస్త్రం, చరిత్ర మొదలైన అంశాలు ఉంటాయి ఇందులో. ఓకేనా, ఈ సామాజిక శాస్త్రంలోకి ఏమి వస్తాయంటే ఈ విధంగా ఇవన్నీ వస్తాయి. అలాగే సాంఘిక శాస్త్రం మానవ సంబంధాల గురించి బోధించడానికి ఉపయోగిస్తారని చెప్పుకున్నాం. బాల బాలికలు తరగతి గదుల్లో ఉపయోగిస్తారు. పాఠశాల స్థాయిలో బోధిస్తారు. ఇదంతా ఏంటంటే, మీకు ఎస్జిటి వాళ్ళకైతే సాంఘిక శాస్త్ర స్వభావం, ఈ గణిత శాస్త్ర స్వభావం ఇంపార్టెంటే. కాకపోతే ఏంటంటే, మనకి ఏ విధంగా ఇందులో ఎలా అడుగుతాడంటే, ఎక్కువ గణిత శాస్త్ర స్వభావం నుంచి అడుగుతాడు. ఎందుకంటే అందులో అలా పైథాగరియన్ థీరీస్ అని, నెక్స్ట్ కొంచెం కష్టంగా ఉంటాయి. భాస్కరాచార్య ఏం చేశారు, లేదంటే ఆర్యభట్ట ఏమన్నాడు పై కోసం, పై విలువని ఎలా నిర్దేశించాడు, సో ఇవన్నీ ఎక్కువ అడుగుతాడు. ఇందులో కూడా మొదలయ్యర్ కమిషన్ ఏం చేసింది, ఎక్కువ ఇవే అడుగుతాడు. ఇంకా ఇందులో అంతకంటే ఇంపార్టెంట్ టాపిక్ లేదు, కానీ చెప్పాలని కాబట్టి చెప్తున్నాను. సో ఒకసారి మీ అంతా కూడా ఇది నెగ్లెక్ట్ చేయకండి. ఇది కూడా చదవండి, నేను చెప్పినట్టే చూడండి. ఇక్కడ డైరెక్ట్ మనం వెళ్ళిపోతుంటే ఇక్కడ చూడండి, ప్రాథమిక సమాచారం నేర్చుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. అనేక సామాజిక శాస్త్రాల కలయికే సాంఘిక శాస్త్రం అంట, అంటే సోషల్ అంట. సరే, 1952లో మొట్టమొదటి సాంఘిక శాస్త్రం అధికారికంగా భారతదేశంలో ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్, ఇది ఇంపార్టెంట్, మొదలయ్యర్ కమిషన్. ఎప్పుడంటే అది మొదలయ్యర్ కమిషన్ ఎప్పుడు సూచించింది అంటే, 1952లో ఏమని సూచించిందండి, సాంఘిక శాస్త్రం అధికారికంగా భారతదేశంలో ప్రవేశపెట్టాలని అప్పుడు అన్నదంట. ఎప్పుడంటే 1952లో. ఏ కమిషన్ అందంటే మొదలయ్యర్ కమిషన్. అలాగే గాంధీజీ బేసిక్ విధానం సంవత్సరం ఏంటంటే 1937. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, అస్తమానం వచ్చే బిట్ కూడా. మీరు 2 ఇయర్స్ కోర్సు డిగ్రీ చేసినప్పుడు అస్తమానం తగులుతుంది బిట్. సో 1937 బేసిక్, గాంధీజీ బేసిక్ విధానం అండి ఇది. ఈ విద్యా విధానంలో కూడా సాంఘిక శాస్త్రం అనే పదాన్ని ఉపయోగించడం జరిగిందంట. ఓకేనా. అలాగే 1964 to 1966 కొటారి కమిషన్ ఉంది కదా, ఇందులో కూడా ఏమిటంటే, పాఠశాల విద్యార్థుల్లో నాది అనే భావం నుండి మనది అనే భావం పెంపొందించాలని చెప్పింది ఏంటంటే కొటారి కమిషన్. అది సింపుల్గా ఏ విధంగా అడుతాడంటే, ఏమడుతాడంటే, విద్యార్థుల్లో నాది అనే భావం నుండి మనది లేదా మనం అనే భావన పెంపొందించాలని సూచించిన కమిషన్, లేదన్నా సూచించిన కొటారి కమిషన్ సూచించిన సంవత్సరం 1964 to 1966, లేదంటారా ఏ కమిషన్ సూచించింది, కొటారి కమిషన్. ఓకేనా. అలాగే కొటారి ప్రకారం ఏం ప్రవేశపెట్టాలని సూచించిందంటే, తన కుటుంబం, ఇరుగు పొరుగు, గ్రామం, తాలూకా, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం వరకు పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని సూచించారు. దేని ప్రకారం, కొటారి కమిషన్ ప్రకారం. ఇక్కడ చిన్న మనోడు ఏమిస్తాడంటే డెఫినేషన్ చేస్తాడు, ఇది ఎవరు ద్వారా అంటే ఏ కమిషన్ ద్వారా ఇది బయటపడింది అంటాడు, ఏది ప్రవేశపెట్టబడింది అంటాడు, ఎవరు ఉద్దేశ్యం అంటాడు.
సో మనకి ఈ 4 బిట్స్ ఈ 5 బిట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1970s అన్నాను కానీ మనకు గుర్తు వచ్చింది ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ కదా. సో ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఏమంది, సాంఘిక శాస్త్రంపై అనేక సూచనలు చేయడం జరిగింది. అవి ఏంటో చూద్దాం. అవి ఏంటంటే 1-2 తరగతులకు కరదీపికలను, 3-5 తరగతులకు పరిసరాల విజ్ఞానం 1 గాను, 6-10 తరగతులకు సాంఘిక శాస్త్రం గాను బోధించాలి. మీకు ఇది అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ ఇది ఎలా ఉంటుందంటే 1-2 సెకండ్ క్లాస్ వరకు చూడండి, కరదీపికలను 3-5 తరగతులకు పరిసరాల విజ్ఞానం 1 అని ఉంటుంది. చూసారా ఈ మధ్య పైన బుక్స్ మీద ఏముంటుంది, పరిసరాల విజ్ఞానం 1 అని ఉంటుంది. 6-10 తరగతులకు సాంఘిక శాస్త్రం మనం 6-10 తరగతులు మాత్రమే ఉంటుంది సాంఘిక శాస్త్రం అని. 5-6 లోపు ఉన్న క్లాసులు అన్నింటికి కూడా, లోయర్ క్లాసులు అన్నింటికి కూడా పరిసరాల విజ్ఞానం 1 అని ఉంటుంది. సో ఏంటంటే అది ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ 1977లో ప్రవేశపెట్టారు. ఓకేనా? అలాగే ప్రాథమిక స్థాయిలో తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి, పరిసరాల ద్వారా పరిసరాల కొరకు పాఠ్యాంశాలు రూపొందించాలి అని చెప్పింది ఎవరు, ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ. ఏమని చెప్పిందండి, ప్రాథమిక స్థాయిలో తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి, పరిసరాల ద్వారా పరిసరాల కొరకు పాఠ్యాంశాలు అనేవి ఉండాలి, రూపొందించాలి అని చెప్పింది ఎవరంటే ఈశ్వరీభాయ్ కమిటీ. అలాగే 6-10 తరగతి వరకు విద్యార్థులకు భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం అనే 4 అంశాలను ప్రవేశపెట్టాలని సూచించింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ చెప్తాను చూడండి, 6-10 తరగతి వరకు విద్యార్థులకు భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం అనే 4 అంశాలను ప్రవేశపెట్టాలని సూచించింది ఈశ్వరీభాయ్ కమిటీ. అలాగే సాంఘిక శాస్త్రం 4 సామాజిక శాస్త్రాల కలయిక నుండి రూపొందించబడింది. అవేంటి, మీ అందరికీ తెలుసు, సోషల్ అనగానే గుర్తొచ్చేది ఏంటి మీకు, అందులో పార్ట్స్ మీ అందరికీ తెలుసు ఏంటి, జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్. అదే ఇక్కడ సాంఘిక శాస్త్రం 4 సామాజిక శాస్త్రాల కలయిక నుండి రూపొందించబడింది అని చెప్పింది ఏంటంటే ఈశ్వరభాయ్ కమిటీ. ఓకేనా? మనం అస్తమానం హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, ఫిజిక్స్, సారీ జియోగ్రఫీ అంటున్నాం, ఈ 4 అంటున్నాం. కానీ ఈ 4 వీటిని, ఈ 4 ఉండాలని సూచించిన కమిటీ గురించి మాత్రం మనకు తెలియదు. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, దాని పేరు ఏంటంటే ఈశ్వరీభాయ్ కమిటీ 1977. ఓకేనా? నెక్స్ట్ వేటెన్సీ. ఓకే, ఈ ఇందులో పెద్ద పెద్ద ఏం వివరణ అయితే ఏం లేదు. మ్యాథ్స్కి ఎక్కువ ఉంటుంది, మ్యాథ్స్కి 2 క్లాసులు చెప్తాను, స్వభావం పరిధి కోసం 2 క్లాసులు చెప్తాను. ఈ క్లాస్ ఈ చిన్న పేజీతో మనకి సాంఘిక శాస్త్రం అయిపోతుంది, తక్కువ ఇచ్చాడు. సో భూగోళ శాస్త్రం అంటే జియోగ్రఫీ అంటున్నాం, జియోగ్రఫీ అంటున్నాం కదా. జియోగ్రఫీ అనేది ఆంగ్ల పదం అండి. ఈ ఆంగ్ల పదం 2 గ్రీక్ పదాల నుండి వచ్చింది. ఏంటి గ్రీక్ పదాలు అంటే జియోగ్రఫియా. జియో అంటే భూమి అండి, గ్రఫియా అంటే అధ్యయనం అండి. భూమి యొక్క అధ్యయనాన్ని జియోగ్రఫీ, భూగోళ శాస్త్రం అంటారు. అంటే భూమిని వర్ణించడం లేదా అధ్యయనం చేయడం అని అర్థం. ఓకేనా? అలాగే చరిత్ర పితామహుడు తెలుసు, హెరిడోటస్. సో అది తర్వాత ఇక్కడ హిస్టరీ అనే ఆంగ్ల పదం, హిస్టోరియా అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. ఇది మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, గ్రీక్ పదమా లాటిన్ పదమా అని అనుకోకూడదు. గ్రీక్ పదాలని ఒక పక్కన, లాటిన్ పదాలని ఒక పక్కన. మీకు ఇంతకుముందు ఒకసారి మెథడాలజీలో టేబుల్స్ వస్తే చెప్పేశాను, సో మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, మళ్ళీ ఒకసారి ఆ టేబుల్స్ దగ్గర వెళ్ళండి. ఇక్కడ హిస్టోరియా అనే ఆంగ్ల పదం, హిస్టరీ అనే ఆంగ్ల పదం హిస్టోరియా అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. హిస్టోరియా అంటే అన్వేషణ, కొత్తగా కనుగొనడం అని అర్థం. చరిత్రకు మూల పురుషుడు చెప్పాను కదా, హెరిడోటస్. చరిత్రలో జరిగిన అంశాలను విద్యార్థులు తెలుసుకోవడానికి, ఆనాటి సాంఘిక ఆర్థిక అంశాలను బోధించడానికి చరిత్ర ఉపయోగపడుతుంది. చరిత్ర అనేది ఎక్కువ దేనికి ఉపయోగపడుతుంది, ఎప్పుడో జరిగిన, పూర్వకాలంలో జరిగిన, అశోకుడి కాలంలో జరిగిన, లేదంటే అంతకుముందు కాకతీయులు ఏం చేశారు, సో ఇవన్నీ తెలియాలంటే ఏం చేయాలి, మనకి చరిత్రే ఉపయోగపడుతుంది, ఇంకేదే ఉపయోగపడదు అని చెప్తుంది అనమాట. అలాగే పౌరశాస్త్రం సివిక్స్ అనే ఆంగ్ల పదం, సివిక్ సివిటాస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. మళ్ళీ చెప్తాను, సివిక్స్ సివిటాస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సివిక్ అనగా పౌరుడు, సివిటాస్ అనగా నగరము. అంటే నగరంలో పౌరుడు ఏ విధంగా జీవించాలో తెలిపే శాస్త్రమే సివిక్స్, పౌరశాస్త్రం. ఓకేనా? ఇది లాటిన్ పదం నుండి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అర్థశాస్త్రం, ఎకనామిక్స్ అనే ఆంగ్ల పదం, ఓకియోనామోస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, నీకు సివిక్స్ తప్ప మిగతా 3 పార్ట్లు సోషల్లో అన్ని గ్రీక్ పదం నుండి వచ్చింది, ఒక సివిక్సే లాటిన్ పదం నుండి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, ఓకియో అంటే గృహం అని, నామోస్ అంటే నిర్వహణ అని, గృహ నిర్వహణ అని.
అంటే అర్థశాస్త్రం అంటే సింపుల్గా గృహాన్ని నిర్మించడం ఎలా అని తీసుకోవాలంటే అర్థశాస్త్రం అనేది ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా? ఇంకే దేనికి సంబంధించింది అంటే ప్రభుత్వానికి కోసమైన ద్రవ్యం, ద్రవ్య వినియోగం, ద్రవ్య ముద్ర వంటి అంశాలు, అలాగే ఈ విధంగా వీటి కోసం బడ్జెట్లు, తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం, వీటి కోసం చెప్పేది ఎకనామిక్స్. మీ అందరికీ తెలిసిందే మినిమం అది కీవర్డ్స్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ రావ్స్కి అండ్ వెస్లీ అని ఏమంటున్నారంటే సాంఘిక శాస్త్రాన్ని సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాల కలయికే సాంఘిక శాస్త్రం అని అంటున్నారు. ఎవరంటే రావ్స్కి అండ్ వెస్లీ ఇద్దరు కలిపి అంటున్నారంట. ఏమంటున్నారంటే సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాల కలయికే సాంఘిక శాస్త్రం. అలాగే కొటారి ఏమంటున్నారు, మానవ సంబంధాన్ని తెలిపే శాస్త్రమే సాంఘిక శాస్త్రం. కొటారి కమిషన్ 2 నిర్వచనం ఇచ్చింది. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాలు గణితం బోధించడం వల్ల విద్యార్థికి జ్ఞానం పెంపొందించబడుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాలు గణితం బోధించడం వల్ల విద్యార్థికి జ్ఞానం అనేది పెంపొందించబడుతుంది. సాంఘిక శాస్త్రాన్ని పెంపొందించడం ద్వారా సోదరభావాన్ని విలువలు పెంపొందించవచ్చు అని చెప్పింది ఎవరంటే మఫత్ అనే శాస్త్రవేత్త. ఏమన్నాడు, సాంఘిక శాస్త్రాన్ని బోధించడం ద్వారా సోదరభావాన్ని విలువలను పెంపొందించవచ్చు అంట. అలాగే పాఠశాల అనేది సూక్ష్మం చేయబడినటువంటి ది అని అని అన్నది ఎవరంటే గాంధీజీ. ఇక్కడ రెండు కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఏమన్నాను, సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాల కలయిక సాంఘిక శాస్త్రం అన్నది వెస్లీ అండ్ రామ్స్కి. కానీ సాంఘిక పాఠశాల అన్నది సూక్ష్మం చేయబడినటువంటిది అంటే గాంధీజీ. ఓకేనా? పాఠశాల కోసం మాట్లాడితే అది గాంధీజీ, సామాజిక శాస్త్రాల కోసం మాట్లాడితే అది రావస్కి అండ్ వెస్లీ. ఈ రెండు కొంచెం దగ్గర ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? అలాగే 2005 ఎన్సీఎఫ్ కదా, ఇది బాగా పాపులర్ ఇంపార్టెంట్ కూడా. ఇది 2005 ఎన్సీఎఫ్ ఆధారంగా ఏమంటుందంటే సామాన్య శాస్త్రాన్ని అంటే ప్రజెంట్ ఉన్న సామాన్య శాస్త్రాన్ని సాంఘిక శాస్త్రాన్ని కలిపి 3, 4, 5 తరగతులకు ఈవీఎస్గా బోధిస్తున్నాం. మీ అందరికి కొంతమంది మొన్న మెటీరియల్ ఈవీఎస్లో ఏమేమి ఉంటాయని అడిగారు. సో వాళ్ళందరూ ఏంటంటే ఇది మీ అందరూ తెలుసు, కొంతమందికి తెలియదు. అంటే కొత్త బ్యాచ్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి ఈ మధ్య కొత్త బ్యాచ్ వాళ్ళకి సబ్ జూనియర్స్ అంటే ప్రజెంట్ రాస్తున్న ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి కూడా డిఎస్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ జియో అయితే పాస్ అవ్వలేదు, మరి ఎప్పుడవుతుంది నాకు తెలియదు. కానీ సో ఎవరికైతే టెన్షన్ ఉందో వాళ్ళు కొంచెం పర్వాలేదు, రిలాక్స్ అవ్వచ్చు. వాళ్ళకి కూడా ఇచ్చే అవకాశం ఉంది డిఎస్సి. సో 2005 ఎన్సీఎఫ్ ప్రకారం మనం ఇప్పుడు ఈవీఎస్ అనే పదం వాడుతాం చూసారా, ఆ ఈఎస్ అనే పదం ఎప్పటి నుంచి వచ్చింది, దేని ద్వారా వచ్చిందంటే ఎన్సీఎఫ్ 2005 ప్రకారం వచ్చిందండి. సామాన్య శాస్త్రాన్ని సాంఘిక శాస్త్రాన్ని కలిపి మనం ఈవీఎస్ అని 3, 4, 5 తరగతులు కలిపి ఈవీఎస్ అని పిలుస్తున్నారు. దేని వల్ల అంటే 2005 ఎన్సీఎఫ్ ప్రకారమే. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడతో మనకి సైన్స్, సోషల్ 2 అయినాయి. ఇంకా మ్యాథ్స్ ఉంది, ఒక 2 క్లాసులు చెప్పలేదు. ఒక క్లాస్ అయితే చాలా పెద్ద 1 అవర్ పెట్టేస్తుంది. సో 2 క్లాసులు తీసుకుంటాను, అప్పుడు తగ్గుద్ది. తర్వాత నేను జీకే మొదలు పెడతాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఎందుకంటే ముందు మెథడాలజీ అయిపోతే మనకు జీకే అనేది ఫుల్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ముందు ఒక సబ్జెక్ట్ అవ్వాలి కదా. సో ఇది అయిపోతే మీకు నెక్స్ట్ అదే దాని మీద ఫోకస్ చేస్తాను. పర్వాలేదు, మీకు టైం ఉంది, మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అని నేను చెప్తాను. డోంట్ వరీ. ఓకేనా? గుడ్ లక్, బాయ్.